नमस्कार एलआरटी न्यूज़ को स्वागत ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని కొనరోపేట మండలం ధర్మారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం రోజున రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించిన అనంతరం నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగడం లేదని, దీంతో తాము అకాల వర్షాల వల్ల నష్టపోయామని, వెంటనే ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ధర్మారం వద్ద ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేపట్టడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. చివరకు అధికారులు అక్కడికి వచ్చి వారికి సరైన సమయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా తమ ధర్నాను విరమించారు. ఆరుగాలం చేసి పంట పండించి ఇలా బిడ్లలో పోసి వాళ్ళు రెండు నెలలు గడుస్తున్నా కూడా మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మకాయి రైతులను ఇలా వేధించడం సబబు కాదు. వెంటనే ఈ కొనుగోలను పూర్తి చేసి రైతులను వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తడిసిన ధాన్యాన్ని కొడతా అని చెప్పి తడిసిన ధాన్యాన్ని కొనట్లేదు, అట్లా అని ఇప్పుడు తడిసినాయి అని చెప్పి మళ్ళీ 4-5 కిలోలు ఎక్స్ట్రా కట్ చేస్తూ ఉండరు. ఇది రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఎన్నటికీ బాగుపడదు. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల్ని వెంటనే వాళ్ళ బీళ్లలో వడ్లను కొనుగోలు చేసి రైతులు ఇంటికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లెల రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కళ్ళల్లోనే ఉన్నది. దాదాపు ప్రతి గ్రామంలో 100 క్వింటాళ్ళ వరకు ధాన్యం ఇలాగే ఉన్నది. వడ్లు చూపకుండా సివిల్ సప్లై వాళ్ళు నానామాత్రంగా తూతూ మంత్రంగానే పని చేసుకుంటూ వడ్లను తరలించడం జరుగుతుంది. రాబోయే కాలంలో వర్షాలు ఎక్కువ ఉన్నందున వీటిలలో వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని రైతులు బాగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కనుక వెంటనే అధికారులు స్పందించి కళ్ళల్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేసి వారు సరైన న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. గ్రామంలో అటు నాని మొరకాస్తున్నాయి. ఎవరు డైరెక్టర్లు కానీ ఎవరు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరు అస్తులు లేదు, చేతులు లేదు. ఇబ్బంది అవుతుంది రైతుకు, బాగా ఇబ్బంది అవుతుంది. ధర్మారం గ్రామం మొత్తం బాగా అవస్థ అవుతుంది రైతులు. రెండవ ఇబ్బంది అవుతుంది. రైతు మిల్లు పోతే ఒక్కొక్కరు 4 కిలోలు 3 కిలోలు కట్ చేస్తూ ఉంటారు. మాకు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది.